రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. వేమలవడ మండలం అనుపురం గ్రామంలో ఫ్యాక్స్ ఐకేపీ మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. గత ఏడాది కంటే ఈ సీజన్లో వరి సాగు పెరిగిందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కువ సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని జెడ్పీ చైర్పర్సన్ అరుణ అన్నారు. ధాన్యం అమ్మిన సొమ్మును సత్వరమే రైతుల ఖాతాల్లో జమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్తో పాటు ఎంపీపీ వజ్రవ్వ, జెడ్పీటీసీ రవి, సర్పంచ్ వెంకటరమణరావు, ఎంపీటీసీ శేఖర్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు హన్మన్లు తదితరులు పాల్గొన్నారు. 5000కు ఒక క్లస్టర్, క్లస్టర్కు ఒక రైతు వేదిక తయారు చేసి రైతులు అందులో సగౌరవంగా కూర్చొని మాట్లాడుకోవడానికి ఇబ్బంది కలగద్దని ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసి అందులో మనకి ఇప్పుడు వేదికలు కూడా పూర్తయినాయి. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మన జిల్లా మంత్రివర్యులు కూడా రేపు వచ్చే అవకాశం ఉంది, రైతు వేదికలే స్టార్ట్ చేసుకోవడానికి రాబోతున్నారు. అలాగే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అంటే ఇవాళ చూస్తూ ఉంటే మన గవర్నమెంట్ హాస్పిటళ్ళు కూడా ఎంతగానో అభివృద్ధి చెంది మన జిల్లాలో గౌరవ మంత్రివర్యులు సహకారంతో అన్ని జిల్లాల కంటే మన జిల్లాలో కరోనా నేపథ్యంలో కూడా ఈ కరోనా ఎదుర్కోవడానికి కూడా తన 2 కోట్లు సాయంగా ఇచ్చి ఆదుకొని అనేక మంది ప్రజలను ఎన్నో విధాలుగా ఆదుకొని ఇవాళ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అంటే సంక్షేమ పథకాలు అంటే ప్రతి ఇంటికి ఏదో ఒక రూపకంగా లబ్ధి కూడా చెందుతున్నారు.